ప్రస్తుతం మామనాడు జిల్లాలో ఉన్నటువంటి మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు అట్లాగే అధ్యాపకులంతా కూడా వినూత్న ఒరిజినల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో కో ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. వాటి యొక్క ఆవశ్యకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ జి శంకర్స్వామి, ఉద్యాన కళాశాల మోజర్ల, శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. సో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో భాగంగా, అంటే కోతానంతర పరిజ్ఞానంలో భాగంగా, వివిధ రకాలైన పండ్లు అలాగే కూరగాయలు, మిగతా ఔషధ మొక్కల నుండి కూడా వివిధ రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరిగింది. అనేక రకాలైన మీన్సు అణువిని ఎరగని మీన్సు డిసీజెస్ రావడం కానీ, వైరస్ అటాక్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంది. సో ఇలాంటి మూమెంట్లో మనం ఏంటంటే, మనం ఎలాంటి ఫ్రూట్స్ బేస్డ్ ఉన్న విలువ ఆధారిత ఉత్పత్తులు మనం కన్స్యూమర్కి ఇచ్చినట్టయితే ఇలాంటి రోగాల బారి నుండి పరిరక్షించుకోవడానికి సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. సో దానిలో ఉదాహరణగా ఏంటంటే, హిమాలయాల నుండి ఇది సీబక్ థాన్ అనే దాన్ని మేము కలెక్షన్ చేసాం. దీని నుండి ఒక టీ అనేది తయారు చేసాం. ఈ టీ ద్వారా ఏమవుతుందంటే, ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడమే కాకుండా కరోనరీ డిసీజెస్, అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా దాని నుండి ఉపశమనం కలిగించే ప్రయోజనాలు దీనివల్ల చేకూరుతాయి కాబట్టి, సో ఇలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరిగింది. ప్రపంచంలో ఒకే ఒక ఫ్రూట్ అన్నమాట ఇది. దీనిలో ఆల్ఫా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, 6 ఫ్యాటీ యాసిడ్, 7 ఫ్యాటీ యాసిడ్, 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఒకే ఒక ఫలం ఇది. సో కాబట్టి ఏంటంటే, దీన్ని మనం విస్మరించడం వల్ల, మనకు ఈ ట్రాపికల్ కండిషన్లో దొరకపోవడం వల్ల, మనం దీన్ని సేవించకపోవడం వల్ల అనేక రోగాల బారిన పడి, సో దాని నుండి పరిరక్షించుకొని ఉండాలంటే ఫ్రూట్స్ని మనం జనాల్లోకి తీసుకొచ్చి విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు మనం తయారు చేసినట్టయితే జనాల ఆరోగ్యాన్ని అలాగే పోషక భద్రతను కూడా కల్పించే అవకాశం ఉంటుందన్నమాట. అంటే హిమాలయన్ రేంజెస్, అంటే 12,000 మీటర్స్ ఎలివేషన్లోకి వెళ్ళిపోయి వైల్డ్ కలెక్షన్ చేస్తామన్నమాట. ఆ వైల్డ్ కలెక్షన్ నుండి తీసుకొచ్చి ఇమీడియట్లీ మేము డిహైడ్రేషన్ ప్రాసెస్ ద్వారా 43 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మాత్రమే డ్రై చేస్తాం. ఎందుకంటే మొత్తం ఫ్రీజన్ కండిషన్, అంటే మొత్తం ఐస్లో తీసుకొస్తాం. ఈ ప్లాంట్ ఏంటంటే -20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద గ్రో అవుతుంది. సో కాబట్టి ఏంటంటే, దాన్ని మనం ట్రాపికల్ కండిషన్లో, అంటే ఉష్ణ మండలానికి తీసుకొచ్చినప్పుడు, సో తొందరగా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిలో ఉండే ఫైటోకెమికల్ కూడా పోయే అవకాశం ఉంటుంది. దాన్ని వాటిలో ఉండే న్యూట్రిషన్ క్వాలిటీస్ తగ్గకుండా మేము ఏం చేస్తామంటే, ప్రత్యేకమైన మీన్స్ డ్రైయింగ్ టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తాం. దాని ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం అండ్ వీటికి వినియోగంలోకి రావడం అనేది తీసుకొస్తున్నాం అనమాట. 290 అనేది ఇప్పుడు ఛార్జెస్ పెట్టాం. ఒక శాషేలో ఒకటే టీ డిప్ ఉంటుంది, కానీ రిపీటెడ్లీ 3 టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే దానిలో ఉండేటి ఏంటంటే, మీరు ఎంత వేడి వాటర్ వస్తే అంత ఎక్స్ట్రాక్షన్ రావడం అనేది మొదలవుతుంది అనమాట. సో కాబట్టి అంటే 290 దీని ఛార్జెస్, ఎందుకంటే మాకు కలెక్షన్ చేయడానికి 1 లాక్ అయింది. సో 1 లాక్ని కంపన్సేట్ చేసుకోవడానికి నామినల్ ప్రైస్ పెట్టామన్నమాట. ఇది ఏంటంటే ఎక్కడ దొరకదు కాబట్టి వీటిని 290 రూపీస్. శాషెస్ 3 సార్లు మనం దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. 38,000 ఒక్కరోజు కలెక్షన్. మేము అక్కడ నుండి తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే ఐస్ బాక్స్లో తీసుకొస్తాం అనమాట. ఆ ఐస్ బాక్స్లో ఏంటంటే అట్లీస్ట్ మినిమం 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేటట్టు మేము ప్రికాషన్ తీసేసుకొని, ఎయిర్పోర్ట్ ద్వారా, ఎయిర్పోర్ట్ పర్మిషన్ తీసుకొని, ఆల్రెడీ ప్రయర్ పర్మిషన్ తీసేసుకొని ఫ్రూట్ బాక్స్లు అనేటి మీన్స్ ఫ్లైట్ ద్వారా తీసుకుని వస్తాం అనమాట. సో ఇవేంటంటే, మనం ఏంటంటే బాటిల్ గోడ్స్ సీజన్లో మాత్రం అవైలబుల్ ఉంటుంది. పాలకి ఎవ్రీ టైం అవైలబుల్ ఉంటుంది, కానీ మనం వండిన తర్వాత కొంతమంది తింటారు, కొంతమంది సుముకుతో చూపరు అనమాట తినడానికి వండిన తర్వాత. కాకపోతే మేము ఏం చేస్తున్నాం అంటే, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినే విధంగా ఒక పదార్థాన్ని తయారు చేసాం. ఇది గ్రాన్యులేషన్ అనమాట. సో దీన్ని సేవించడం వల్ల ఏంటంటే, మీకు సెకండ్లో మీకు డిజాల్వ్ అయిపోతుంది నోట్లో. బీట్రూట్ ఏంటంటే ఇందులో ఉండే శక్తి ఏంటంటే, స్పోర్ట్స్ పీపుల్ అనేది ఈ మధ్య ఏంటంటే డ్రగ్స్ యూజ్ చేస్తున్నారనమాట. డ్రగ్ యూజ్ చేయకుండా ఇలాంటి గ్రానుల్స్ యూజ్ చేసినట్టయితే ఒక 100 మీటర్స్ ఎక్స్ట్రా పరిగెత్తగలుగుతారు అనమాట. దానికి ఇన్స్టంట్ ఎనర్జీ రావడం జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ మీద మీన్స్ కల్టివేషన్ మీద అవగాహన అనేది ఒక ఆర్టికల్ రూపంలో కూడా మీ ఫస్ట్ టైం నేనే సమకూర్చాను ఇండియన్ హార్టికల్చర్లో. సీజన్లో లభించే మొక్కల నుండి, కూరగాయల నుండి ఈ క్యారెట్ బేస్డ్ ఉండే గ్రానుల్స్ తయారు చేసేసి చిన్నపిల్లలకి సప్లిమెంట్ చేసే విధంగా, పోషక భద్రతని సమకూర్చే విధంగా, అంటే త్రూఅవుట్ ఇయర్ చిన్నపిల్లలకి ఏంటంటే చిటికెడు ఏంటంటే రోజు ఇట్లా నాలుక మీద వేసేసుకొని ఇట్లా చప్పరిచ్చినా కూడా అదేమవుతుందంటే తొందరగా డిజాల్వ్ అవుతుంది. వాళ్ళు ఏడవడం కానీ ఏంటంటే స్వీట్నెస్ ఉంటుంది చాక్లెట్ లాగా. కాకపోతే ఇందులో చాక్లెట్ ఏమి యాడ్ చేయలేదు. ఏంటంటే మిశ్రీ అని అంటాం. ఆ మిశ్రీ ఏంటంటే కండ చక్ర అంటాం. ఇది ఏంటంటే చలువ పిల్లలకి. ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా ఈ కండ చక్ర అనేది రిఫైండ్ షుగర్ ఎప్పుడు యూజ్ చేయమన్నమాట. వీటి యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే, ముఖ్యంగా మనకు పోషక విలువలు లేకపోతే అండర్ వెయిట్ అనేది ఒక సింప్టమ్. చిన్నపిల్లల్లో అండర్ వెయిట్ ఉండడం, లాంకి గ్రోత్ ఉండడం, మీన్స్ వాళ్ళ
వాళ్ళకి ఏంటంటే కొన్ని టీత్ డికేస్ ఉండడం, సో ఇంత రుగ్మతలకి కారణం, మైక్రోన్యూట్రెంట్ యొక్క రుగ్మతికి కారణం జీవక్రియ యొక్క మెటబలిజం అన్ని యాక్సిలరేషన్ చేసేసి వాటి యొక్క మీన్స్ అంటే తిండిని తినే విధంగా చేసే విధంగా ఇలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతుంది. వీటిని ఎసెన్షియల్ ఆయిల్స్ అంటాం మనం. ఇప్పుడు ఏంటంటే జర్నీ సిక్నెస్ అనేది ఉంటుంది మనకి. మనకి చాలామందికి ఏంటంటే జర్నీ సిక్నెస్ ఉంటుంది, కారులో ప్రయాణిస్తూ ఉంటారు 100 కిలోమీటర్ 200 కిలోమీటర్, కొంతమంది అయితే 300 కిలోమీటర్ నాట్ మోర్ దెన్ 1000 కిలోమీటర్ కూడా ప్రయాణిస్తూ ఉంటారు అనమాట. ఎక్కువ ప్రయాణించేసరికి జర్నీ సిక్నెస్ అనేది వస్తుంది. ఇది కారులో పెట్టేటప్పుడు దీన్ని లిడ్ తీసేసి సో దీనిలో మొత్తం ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఈ దీన్ని తీసేసి ఓపెన్ చేస్తాం, దీనిలో ఆయిల్ ఉంటుంది, మనకి ఏదైతే కనపడుతుందో ఆయిల్ ఉంటుంది, దాన్ని తీసేసి ఇది ఉడ్డుతో తయారు చేసింది అనమాట. సో ఈ ఉడ్డుతో తయారు చేసింది మనం ఎప్పుడైతే మనం ఏసీ ఆన్ చేస్తామో, ఏంటంటే కారులో ఏసీ ఆన్ చేసినప్పుడు ఈ ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసి ఎవాపరేషన్ జరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే మంచి వాసన రావడంతో పాటుగా మన ఇప్పుడు జలుబు కానీ దగ్గు కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం అంటే అరోమా థెరపీ అంటాం. ఈ క్రీమ్లో ఏంటంటే యూవీ ప్రొటెక్ట్ అండి. ఇప్పుడు మనం సంవత్సరం పొడుగుతా చూసినట్టయితే రోజువారీగా మనకు టెంపరేచర్ పెరుగుతూనే ఉంది. సో ఈ టెంపరేచర్ బారిన మనం తట్టుకోవాలంటే యూవీ ప్రొటెక్టెంట్ మనం కంపల్సరీ చూసుకోవాలి. కానీ మార్కెట్లో ఉండే ఎస్పీఎఫ్లు ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే కొంతమందికి స్కిన్ ఎలర్జీ కూడా రావడం అనేది జరుగుతుంది. అలాంటి మూమెంట్లో ఈ మొక్కల ద్వారా యూవీ ప్రొటెక్ట్ ఉండే కెమికల్ని ఐసోలేషన్ చేసాం, దాన్ని మనం బ్యూటీన్ అంటాం. సో దాన్ని దీనిలో ఇన్కార్పొరేషన్ చేయడం వల్ల ఏదైతే మీరు కలర్ చూస్తున్నారో ఇది బ్యూటీన్ రిచ్ అన్నమాట. మీకు బ్లాక్ మార్క్స్ ఉన్నా కూడా, మెలనిన్ ఫార్మేషన్ ఉన్నా కూడా, అంటే ముఖం మీద తెల్ల తెల్లగా అవ్వడం, బ్లాక్ హెడ్ అవ్వడం, సో ఇవన్నీ అవ్వడం అనేది దీన్ని త్రుట్టులో అంటే ఒక మీన్స్ నిమిషంలో మీరు పెట్టినప్పుడే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 2 డేస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. యాక్టివేటెడ్ చార్కోల్ మేము బనానా పీల్ నుండే తయారు చేస్తాం అనమాట. ట్రైడాక్స్ ఇండికో ఇలాంటి అన్నీ ఇందులో యాడ్ చేయడం వల్ల మీకు లాంగ్ టర్మ్లో తెల్ల వెంట్రుకలు రావడం అనేది జరగదు. నా పేరు రాకేష్, నేను బీఎస్సీ హార్టికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. డాక్టర్ జే శంకర్ స్వామి సార్ ఆధ్వర్యంలో వివిధ ప్రొడక్ట్స్ తయారు చేసాం ఉద్యాన పంటల నుంచి. ఫేస్ అండ్ మల్టీపర్పస్ జెల్ చూసుకున్నట్టయితే దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, సీబక్త్రాన్ ప్లస్ జైమిన్ ఆయిల్, బీటా కెరోటిన్, కెరోటిన్ అండ్ బ్యూటిన్. ఇప్పుడు మీరు వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది అన్రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్, దీంట్లో విటమిన్ ఈ అనేది ఉంటుంది. పిగ్మెంటేషన్స్ ఏమన్నా అయిపోయి స్కిన్ వైట్గా టోన్ అయింది. నా పేరు శ్రావ్య. ఈ హెయిర్ ఆయిల్ చేసేటప్పుడు ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఇందులో యాడ్ చేసాం మేము. ఒక్కొక్క ఎసెన్షియల్ ఆయిల్కి ఒక్కొక్క యూజ్ ఉందన్నమాట. హెయిర్ ఫాల్కి కానీ డాండ్రఫ్కి కానీ డిఫరెంట్ వాటికి ఒకటే సొల్యూషన్.